భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ బాహుబలిగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తర్వాతి సినిమాపై ఇప్పుడు అంతా చర్చ నడుస్తోంది. గతంలో అనేక సార్లు తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు చెప్పడంతో తర్వాతి చిత్రం మహాభారతమే అని అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం మహాభారతాన్ని తీసేంత అనుభవం నాకు రాలేదు అంటూ అప్పట్లో తప్పించేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. వాస్తవంగా మహాభారతాన్ని తెరకెక్కించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్ లాల్ అంత భారీగా రూపొందించిన సినిమాని తిరిగి రాజమౌళి అదే కథని తీస్తాడా అన్న అనుమానం వ్యక్తమైంది. అయితే జగన్న మాత్రం మహాభారతం తీసే విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ప్రపంచ దేశాల్లో కన్నేసిన భారతీయ పురాణేతిహాసం మహాభారతంను తెరకెక్కించాలంటే దమ్ము కావాలి, డబ్బును మించి గట్స్ కావాలి. కానీ అది బాలీవుడ్ వాళ్లకు మల్లీవుడ్ వాళ్లకు చేతకాని పనే అయింది. ఆశపడ్డారు కానీ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. సనాతన సాంప్రదాయాలకు యుక్తులు కుయుక్తులు అన్నదమ్ములు రాజకీయాలకు ఆలవాలం అయిన మహాభారతంను తెరకెక్కించే ఛాన్స్ ఇప్పుడు రాజమౌళి ముంగిటకు వచ్చింది. మహాభారతాన్ని ఆమీర్ ఖాన్తో తెరకెక్కించాలని రిలయన్స్ అంబానీలు ప్రయత్నించారు. అయితే ఈ చిత్రాన్ని 5 భాగాలుగా తీస్తానడంతో వారు వెనక్కి తగ్గారు. అంటే బాలీవుడ్లో 3D మహాభారతం, మాలీవుడ్లో 1000 కోట్ల మహాభారతం తీయలేక వారు చేతులెత్తేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసేందుకు రాజమౌళి సిద్ధం అవుతుండడంతో వారంతా కంగారు పడుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తీసి 2000 కోట్లు కొల్లగొట్టిన జక్కన్న సత్తా ఏంటో ఆ బాలీవుడ్ మాలీవుడ్ వారికేంటి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇక జక్కన్న ఈ సినిమా విషయంలో ముందడుగు వేస్తే ఈ మహాభారతం ప్రపంచ సంచలనమే అవుతుందనడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.